వెల్కమ్ బ్యాక్ సామంచి శ్రీనివాస్ గారు, నమస్కారం. శ్రీనివాస్ గారు, మీరే ఉంటారు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను చూస్తే మీరు బీజేపీ తరపు నుంచి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఆర్థిక శాఖలోని కీలక సమాచారాన్ని లీక్ చేశారు అంటూ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల మీద సస్పెన్షన్ వేటు వేయడం, ఏదో ఒక ఉగ్రవాదులకో లేదంటే లేదా దొంగలకో పెట్టినట్టుగా రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ఊరు వదిలి వెళ్ళొద్దు మా పర్మిషన్ లేకుండా అని చెప్పడం, ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను మీరు ఎలా చూస్తారు? ఈ విషయాన్ని రెండు విధాలుగా మనం పరిగణించాలండి. ఒకటి కాన్ఫిడెన్షియల్ అండ్ సీక్రెట్, అంటే గోప్యంగా ఉంచదగ్గటువంటి సమాచారం ఏది. అదేవిధంగా ఆ సమాచారం బయటికి వెళ్ళినందువల్ల ఎవరెవరికి ఏ రకంగా ప్రమాదం జరుగుతుంది అనే రెండు విషయాల పట్ల మనం కానీ ఆలోచిస్తే, సమాచార హక్కు చట్టం 2005 ఫోర్స్ లోకి వచ్చిన తర్వాత దాదాపుగా కాదేది. ఎందుకంటే పబ్లిక్ సంబంధించినటువంటి మనీతో అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి జీవోస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది. అదేవిధంగా ప్రజలు కోరిన వెంటనే సమాచార హక్కు చట్టం కింద ఏదైనా దరఖాస్తు చేసుకుంటే ఇవ్వదగినటువంటి అన్ని సమాచారాలు కూడా హక్కు చట్టం కింద చేసుకున్నటువంటి దరఖాస్తుదారుకు ఇవ్వవలసినటువంటి అవకాశం ఉంది. మరి ఇందాక వారు మాట్లాడుతున్నట్టు వారు చెప్పినట్టుగా రాజ్యానికి సంబంధించినటువంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నివేదికలు, అంతర్గతంగా తీసుకునేటువంటి నిర్ణయాల కారణంగా ఏదైనా ప్రమాదం జరుగుతుంది లేదంటే ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి విఘాతం జరుగుతున్నటువంటి సందర్భంలో మాత్రమే అటువంటి వాటిని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది. మరి బయటకు వెళ్ళడం వల్ల ఎవరికి నష్టం? బయటకు ఏ రకమైన సమాచారం ఇచ్చారని ఒకవేళ బయటకు తెలియడం వల్ల ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాలోచితమైన అపరిపక్వత నిర్ణయాలతో కూడుకున్నటువంటి నిర్ణయాల కారణంగా వచ్చేటువంటి నష్టాలు ప్రజలకు తెలిసేటువంటి ప్రమాదం ఉందని భయపడుతున్నారా? ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా డీజీపీ వీళ్ళందరూ కూడా కోర్టు ముందుకెళ్లి సంజాయిషి ఇచ్చుకునేటువంటి పరిస్థితులు కేవలం ఈ ప్రభుత్వ అధినేతలు తీసుకునేటువంటి నిర్ణయాలకు అనుకూలంగా తలవూపుతూ తీసుకునేటువంటి ఇచ్చేటువంటి జీవోల కారణంగానే అధికారులు ఎప్పటికప్పుడు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది. అయితే ఇప్పుడు తాజాగా అంతర్గతంగా శాఖాపరమైనటువంటి విచారణ చేపట్టి అందులో కొంత సమాచారం బయటికి లీక్ చేశారనేటువంటి ఆధారాలతోటి వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే ఆ లీక్ చేసినటువంటి సమాచారం కారణంగా ఈ ప్రభుత్వానికి, రాజ్యానికి, కాన్స్టిట్యూషన్ కి వచ్చినటువంటి నష్టం ఏంటి? అంటే ఏ సమాచారం బయటకు వెళ్ళింది, దానివల్ల ప్రభుత్వం కుప్పు కూలిపోయేటువంటి ప్రమాదం ఉందా, లేకపోతే అంతర్గతంగా చాలా గోప్యంగా ఉంచాల్సిన సమాచారం ప్రజలకు చేరిపోయిందనా? ఇందాక ఇవాళ రేపు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఫోర్స్ లోకి వచ్చిన తర్వాత దాదాపుగా అన్ని సమాచారం తెలుసుకునేటువంటి హక్కు ప్రజలకు ఉంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు జీవోలు కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంచేటువంటి బాధ్యత కూడా అధికారుల పైన ఉంది. మరి ఇలాంటి సమయంలో దాచిపెట్టాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంటది? దాచిపెట్టి సీక్రెట్ గా ఉంచాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. అయితే ఇప్పుడు తీసుకున్నట్టు ఒక్కసారిగా సస్పెండ్ చేయడం కాదు, ఎందుకు ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని ఈ ప్రభుత్వం అనుకుంటోంది? ఎందుకంటే పదే పదే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఒక హైకోర్టు న్యాయ సమీక్షకు నిలవలేకపోతుంది. ఆ రకంగా ఈ సమాచారం తెలిసిన వెంటనే చాలా మంది కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ పేరుతోటి కోర్టులను ఆశ్రయించడం, తద్వారా జీవులను నిలుపుదల చేయడం లేదంటే తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా అడ్డుకునేటువంటి సందర్భాలు అనేక మనం చూసాం. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాల కారణంగా అభాసు పాలు కాకుండా తప్పించుకునే క్రమంలో అమాయకులైనటువంటి కొంతమంది ఉద్యోగులను బలి పశువులుగా చేస్తుంది అనేది తాజా నిర్ణయాల కారణంగా మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. రైట్, మనతో పటాభి గారు జాయిన్ అవుతున్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. పటాభి గారు నమస్కారం. నమస్కారం అండి. పటాభి గారు, చూస్తూనే ఉన్నాం ఆర్థిక శాఖలోని ఉద్యోగుల మీద వరుసగా సస్పెన్షన్ వేట్లు, లేదంటే మా పర్మిషన్ లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళడానికి లేదంటూ పెడుతున్నటువంటి రిస్ట్రిక్షన్స్ మనం చూస్తూనే ఉన్నాం. కేవలం ఆర్థిక శాఖలోని కీలక సమాచారాన్ని లీక్ చేస్తున్నారు అనేది ప్రధాన అభియోగం. టీడీపీ ఎలా చూస్తుంది జరుగుతున్నటువంటి పరిణామాలను? ఇప్పుడు కీలక సమాచారం లీక్ అంటూ ఉన్నారు. ఇప్పుడు ఏమన్నా బయటకు వచ్చినటువంటి పత్రాల్లో ఏమన్నా దేశ భద్రతకి సంబంధించినటువంటి రహస్యాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ప్రజలు తెలుసుకోకూడనటువంటి సమాచారం ఏమైనా ఉందా? కాబట్టి ఇవాళ ఆ రకంగా ఏదో అసలు ప్రభుత్వానికి ముప్పు పొంచి ముప్పు కలిగించే విధంగా ఏదో పెద్ద నేరం జరిగిపోయింది అని దానికి సంబంధించి ముగ్గురు అధికారుల్ని సస్పెండ్ చేయడం అనేది నిజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అభద్రతా భావం కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి తప్పులు ప్రతిరోజు కూడా ఒకటి తర్వాత ఒకటి బయటపడుతున్నటువంటి సందర్భంలో ఒక ఆందోళనతో తీసుకున్నటువంటి నిర్ణయాలుగానే మనకు కనపడుతూ ఉన్నాయి.
ఇవాళ మనం ఒకసారి గమనించినట్లయితే, ఇవాళ మా పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు యా రైట్ మనకి లైవ్ డిస్కనెక్ట్ అయింది పట్టాభి గారిది, మళ్ళీ కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి పీసీఆర్ ప్లీజ్. రైట్, ఈలోపు శరత్ కుమార్ గారు మీరేమంటారు అంటే, సహజంగా ఇంతకుముందు పాపారావు గారు మాట్లాడుతూ కూడా మెన్షన్ చేశారు, సహజంగా ఇలాంటివి ఏదైనా ఒక విమర్శ లేదంటే ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే అక్కడ ఏదైనా తప్పిదం ఉంటే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి, లేదంటే ప్రజల డబ్బును ఖర్చు పెడుతున్నప్పుడు ప్రజల కోసం ఏదైనా ఖర్చు పెడుతున్నప్పుడు దాన్ని సక్రమంగా ఖర్చు పెడుతున్నామా లేదా, ఒకవేళ ఎవరైనా దాని మీద విమర్శలు చేస్తే దాంట్లో ఏ తప్పు లేదని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉంటుంది. అన్లెస్ మా అధికారంలో ఉన్నాం కాబట్టి కింది స్థాయి ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది మీరేం రెస్పాండ్ అవుతారంటే ఏం చేయాల్సిన అవసరం ఉందంటారు అసలు ఈ విషయంలో? ఒకటి ఒకటి సార్, ఎప్పుడైనా సరే సంస్థాపరంగా ఏమైనా ఏమైనా తప్పులు అనేది జరిగితే కనుక ఖచ్చితంగా ఫస్ట్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేది వెయ్యాలండి. యా శరత్ కుమార్ గారు, సారీ ఫర్ ద ఇంట్రప్షన్ శరత్ కుమార్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. పట్టాభి గారు మనతో తిరిగి జాయిన్ అయ్యారు, ఆయన మాట్లాడిన తర్వాత ఒకసారి మీ దగ్గరికి నేను వస్తాను. పట్టాభి గారు ప్లీజ్ కంటిన్యూ. సారీ అండి, ఇందాక కొంచెం టెక్నికల్ ప్రాబ్లం. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఆ రకంగా ఇవాళ ఇప్పుడు బయటకు వచ్చినటువంటి సమాచారం ఏమన్నా దేశ భద్రతకి సంబంధించా, లేకపోతే ప్రజలు తెలుసుకోకూడని సమాచారం, ఎందుకు అసలు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలండి? ఇవాళ మీరు తప్పు చేశారు కాబట్టి మీరు చేస్తున్నటువంటి తప్పులు బయటపడుతున్నటువంటి సందర్భంలో ఎవరినో ఒకరిని బలి చేయాలన్నటువంటి ఒక కుట్రలో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇవాళ మీరు ముగ్గురు అధికారుల్ని సస్పెండ్ చేసినంత మాత్రాన ఇవాళ సమాచారం బయటికి రాకుండా పోతుందా? ఇవాళ మా పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు పిఎస్సి చైర్మన్, ఈజ్ ఎంటైటిల్ టు రిఫర్ ఆల్ ది ఫైల్స్ అండ్ డాక్యుమెంట్స్. మీరు ఎన్ని రోజులు దాచి పెడతారు, ఎంత దాచి పెడతారు? మీరు ఇందాక మిత్రులు చెప్పినట్టు వాళ్ళ సమాచార హక్కు చట్టం మన చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏదో సమాచారం ఏదో మీ ఒక్కరి సొత్తు కాదు. ఇవాళ మీరు ప్రజాధనం, ఇవాళ మీరు హ్యాండిల్ చేస్తున్నది పీపుల్స్ మనీ, మీ సొంత డబ్బు కాదు, మీ చేతిలో ఉన్నది. కాబట్టి ప్రజాధనం ఎంత వసూలు అవుతుంది, ఎంత దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏం జరుగుతూ ఉన్నది అని తెలుసుకునేటటువంటి సర్వహక్కులు ఈ రోజున ప్రతి పౌరుడికి వాళ్ళ రాష్ట్రంలో ఉంది, దేశంలో ఉంది. కాబట్టి వాళ్ళు ఎంత, ఎందుకంటే వాళ్ళు సిఏజీ ప్రతి నెల కూడా రిపోర్ట్స్ ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెడతారు, ఏమైనా దాచి పెడతా ఉన్నారా? కాబట్టి వాళ్ళ ప్రభుత్వం చేసినటువంటి తప్పు 25,000 కోట్ల రూపాయలు రాజ్యాంగ విరుద్ధంగా ఇవాళ 3 బ్యాంకులకి టోపీ పెట్టి వాళ్ళు 25,000 కోట్ల రూపాయలు లోన్స్ రేజ్ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ సమాచారం అంతా బయటకు వస్తే ఇవాళ దానిని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ తప్పులన్నీ కూడా చేస్తున్నారు. ఇవాళ 41,000 కోట్ల రూపాయలకి లెక్కలు దొరకలేదని చెప్పి ఇవాళ సాక్షాత్తు సిఏజీ లేఖ రాసింది కదా. కాబట్టి ఇటువంటివన్నీ కూడా వాస్తవాలని మీరు ఎక్కువ కాలం తొక్కుపెట్టలేరు. మీకు చేతనైతే మీరు అవలంబిస్తున్నటువంటి విధానాలని మీరు మార్చుకోండి. ఇవాళ ఒక రకమైనటువంటి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలో ఉంది రాష్ట్రం. ఇవాళ 4వ తేదీ పూర్తిగా వచ్చింది, ఇప్పటి వరకు జీతాలు లేవు, పెన్షన్లు లేవు, ఇవాళ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రం ఉంది. కాబట్టి దీనికి అంతటికీ కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వాళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ఎటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్ల, ఇటువంటి తప్పుడు విధానాలు అవలంబించడం వల్ల ఇవాళ ప్రజలు నష్టపోతున్నారు, పేదవాడు నష్టపోతున్నారు. ఇవాళ నిజంగా కూడా ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఇవాళ మన కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది, రాజ్యాంగ విరుద్ధంగా అది ఏర్పాటు అయిందని చెప్పి అది సరిదిద్దుకోవాలంటే ఇవాళ మళ్ళీ ఆ చట్టాన్ని అమెండ్ చేయాలి. అమెండ్ చేస్తే ఇవాళ చేసుకున్నటువంటి అగ్రిమెంట్ కు ఉన్నటువంటి శాంక్టిటీ ఏంటి? ఇవాళ బ్యాంకుల పరిస్థితి ఏమవుతుంది? భవిష్యత్తులో మనకి ఎవరన్నా 1 రూపాయి అప్పిస్తారా? ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేశారు. భవిష్యత్తులో మీరు పేదవాడికి సంక్షేమ పథకాలను ఏ రకంగా తీసుకెళ్తారు? మీరు చేస్తున్నటువంటి అవినీతి వల్ల, మీరు చేస్తున్నటువంటి తప్పుల వల్ల ఇవాళ పేదవాడు నష్టపోయేటటువంటి పరిస్థితికి వల్ల రాష్ట్రం వచ్చినటువంటి సిచ్యువేషన్. కాబట్టి దీనికి బాధ్యత అంతా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వహించాల్సిందే. ఎక్కడా కూడా వారు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. మేము ముందు నుంచి చెప్తున్నామండి, మీరు ఆర్థిక సంక్షేమ పథకాలకు ఎవరు వ్యతిరేకం కాదండి. సంక్షేమ పథకాలనేవి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి కొత్తగా సృష్టించలా. గతంలో అనేక ప్రభుత్వాలు, అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఏదో ఒక రూపంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. తెలుగుదేశం పార్టీ కూడా 2014-19 మధ్య అనేక సంక్షేమ పథకాలను మేము బ్రహ్మాండంగా అమలు చేసాం, ప్రజలకు చేరువ చేసాం. ఇవాళ మేమే ఏదో కొత్తగా ఇస్తున్నాం అని చెప్పి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్ అడ్వర్టైజ్మెంట్లు, వీళ్ళు చేసేటటువంటి కొత్త పని ఏంటంటే ప్రతి చిన్నదానికి కూడా ప్రజాధనాన్ని వృధా చేస్తూ 100 కోట్ల రూపాయలు తగలేస్తూ పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఇది వారు చేస్తున్నటువంటి కొత్త పని. అంతకు మించి వీళ్ళు ఏం కొత్తగా ఏం చేయట్లేదు. రైట్ రైట్ రైట్. శరత్ కుమార్ గారు ప్లీజ్,
మీరు ఇంతకుముందు నేను అడిగాను, ఒకవేళ కనుక ఇలాంటి ఆరోపణలు విమర్శలు వచ్చినప్పుడు మేము తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వం మీద ఉంటుందే తప్పితే ఎవరైతే వేలు చూపించుకుంది ఏంటంటే, ఒక తప్పు అనేది ఒక ఆర్గనైజేషన్ లో జరిగితే కనుక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేది వెయ్యాలి. అలాగే ఆర్టికల్ 14 ఆర్టికల్ 21 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫెయిర్ హీరింగ్ అనేది ఫుల్ఫిల్ చేయాలండి. అంటే రైట్ టు ఫెయిర్ హీరింగ్ అనే ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఉంది ప్రతి ఒక్కళ్ళకి. వాళ్ళకి సస్పెండ్ చేసే ముందు వాళ్ళకి అవకాశం ఇచ్చారా లేదా, ఆడి ఆల్టరా పార్టీ అనేది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో లా ప్రకారం నో పర్సన్ షుడ్ బి కండెమ్డ్ అన్హర్డ్ అనే కాన్సెప్ట్ లో వాళ్ళకి అవకాశం ఇచ్చి, తప్పు అనేది చిన్న తప్పు అయితే కనుక జనరల్ గా ఒకసారి ఒక మెమో అనేది స్పెసిఫై చేసి సబ్సిక్వెంట్ గా నెక్స్ట్ అదే రిపిటేటివ్ గా జరుగుతుంటే కనుక సస్పెన్షన్ కానీ ఫర్దర్ డిసిషన్స్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఓన్లీ పబ్లిక్ డొమైన్ లో ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ లేకపోతే కనుక అటువంటి ఓరియంటేషన్ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంత కాన్ఫిడెన్షియాలిటీ లేక వాళ్ళ పార్టీకి సంబంధించి ఏదో లీక్స్ అనేది ఉండడం వలన లేకపోతే కనుక మనీలో అవకతవకలు జరగడం వలన ఇవన్నిట్లో లేకపోతే కనుక కాగ్ లాంటి ఆర్గనైజేషన్స్ మనకి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ పెట్టి మీకు ఫిజికల్ డెప్త్స్ అనేది ఇంకా ఇంతవరకు పెరిగిపోతున్నాయి. అలాగే ఏపీఎస్డిసి అనే ఓరియంటేషన్ కూడా సబ్సిక్వెంట్ గా చాలా 20,000 crores ప్లస్ ఇప్పటికే అప్పు చేసి ఎప్పటికప్పుడు మీరు నష్టాల్లోకి వెళ్తున్నారని ఎప్పటికప్పుడు వార్నింగ్స్ ఇస్తుంటే ఆ సమయంలో వీళ్ళు సిస్టమ్స్ ని లేకపోతే కనుక ఉన్న పరిస్థితుల్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయకుండా ఒక ఎంప్లాయీ ఏదో లీక్ చేశారని చెప్పి వాళ్ళని వాళ్ళ మీద వేయటం మాత్రం కరెక్ట్ కాదండి. సో ఇక్కడ వేరియస్ రీజన్స్ కూడా ఉండి ఉండొచ్చండి. ఎందుకంటే ఆ సబ్సిక్వెంట్ ఎంప్లాయీస్ అర్లియర్ గవర్నమెంట్ కొంచెం ఫేవరబుల్ గా ఉండి ఉండొచ్చు, లేకపోతే కనుక ఇటువంటి ఓరియంటేషన్ లో కక్ష సాధింపు చర్యలు అనేది ఇప్పటి వరకు రాజకీయ నాయకుల పైన ఉంటే కనుక వీళ్ళు ఇప్పుడు ఇండివిజువల్ ఓరియంటేషన్ పైన కూడా అంటే పబ్లిక్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో వర్క్ చేసి వేరే పార్టీ పైన ఇష్టం ఉన్న వాళ్ళు కానీ అటువంటి వాళ్ళపైన కూడా కక్ష సాధింపు చర్యలు చేసే పరిస్థితుల్లోనే గవర్నమెంట్ ఉంది. తప్పితే నిజమైన మెకానిజమ్స్ ఇంప్లిమెంట్ చేసి ట్రాన్స్పరెంట్ గా రూలింగ్ చేద్దామని కానీ ట్రాన్స్పరెంట్ గా ఫండ్ యూటిలైజేషన్ చేద్దామని కానీ ఇటువంటి ఆలోచనలు మాత్రం గవర్నమెంట్ సైడ్ నుంచి అసలు విజిబుల్ గా మనకు కనపడట్లేదండి. దీనివల్ల ఏంటంటే మన ఆర్థిక పరిస్థితి ఇప్పుడు పట్టాభి గారు చెప్పినట్టు ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అనేది కానీ లేకపోవడం వల్ల ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది వచ్చి ఏంది అక్కడ అన్నట్టుగా ఇప్పుడు 300,000 పైచీలకు కోట్ల అప్పు అనేది ఆల్రెడీ ఇప్పుడు జనరేట్ అయి ఉందండి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో. బట్ ఇప్పటికీ కూడా వీళ్ళు ఒక ప్రాపర్ డెవలప్మెంటల్ మెకానిజమ్స్ అనేది చేయకుండా ఎంతసేపు కూడా ఖర్చు పెట్టడం అనేది చూడటము అప్పు తెచ్చుకోవడం అనేది చూస్తున్నారు. వీళ్ళు రేపు వెళ్ళిపోయిన తర్వాత రాబోయే గవర్నమెంట్ మా లాంటి వాళ్ళకి కానీ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ఆలోచించుకునే చేయట్లేదు. అసలు ప్రజల మీద ఎంత అప్పు భారం అనేది పడుతుంది అనేది కూడా ఆలోచించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇలాంటి పరిణామాలు కొనసాగితే ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతోంది. రూలింగ్ లో ఉన్న కన్సర్న్డ్ డివిజన్ అఫీషియల్స్ ఉన్నారండి. సో దీన్ని ఖచ్చితంగా వాళ్ళైనా సరే చెప్పాలి, తప్పు జరుగుతున్నప్పుడు వాళ్ళైనా సరే చెప్పాలి. అటువంటి ఓరియంటేషన్ అదే ఆర్థిక క్రమశిక్షణ అనేది ప్రస్తుతం ప్రభుత్వంలో లేదు అనేది క్లియర్ గా కనిపిస్తుంది. అనేక మంది మేధావులు నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నారు చేయి దాటిపోతుంది పరిస్థితి, చేయి దాటిపోతుంది అని చెప్పిన అన్ని రోజులు వినకుండా తీరా ఇప్పుడు చేయి దాటిపోతున్నప్పుడు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటూ చిన్న చితగా ఉద్యోగుల మీద చర్యలు తీసుకుంటూ కాలం వెళ్ళబోచడం అనేది అది ఖచ్చితంగా ఇక దేవుడే రక్షించాలి అనేది ఆంధ్రప్రదేశ్ని అనేది చాలా మంది అభిప్రాయం. పాపారావు గారు మీరేమంటారు, ఇలాగే గనక కొనసాగితే ఆర్థిక క్రమశిక్షణ అనేది ఆంధ్రప్రదేశ్ కి లేదు అంటూ ఇప్పటికే మీలాంటి మేధావులు చాలా మంది చాలా సందర్భాల్లో చెప్తున్నారు, పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ముందు? ఇక్కడ రెండు అంశాలండి. ఒకటి ఏంటంటే ఆర్థిక క్రమశిక్షణ లేదనే మాట కంటే కూడా అసలు ఆర్థిక పటిష్టత లేదు అక్కడ. ఆర్థికంగా డబ్బులు లేని చోటకే క్రమశిక్షణ ఉంది, అవసరాలకే డబ్బులు లేని చోట విశృంఖలంగా ఖర్చు పెట్టడానికి. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అవసరాలకే డబ్బులు లేని చోట కూడా అరాచకంగా జరుగుతున్నాయి కొన్ని అన్ని. ఇప్పుడు దాచిపెట్టిన విషయాలు ఉన్నాయి కదా, ఏ విషయాలు అయితే బయటపడ్డాయని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని సస్పెండ్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నం చేసిన ఇది కానివ్వండి ఏదో ఇట్లాంటివి ఉన్నాయి కదా దాచిపెట్టి అసలు అవి సర్దిద్దుకునే ప్రయత్నం చేయకపోగా అట్లాంటి లోపాలు. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది అక్కడ అసలే అరకొర నిధులు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి. రెవెన్యూ డెఫిషిట్ స్టేట్ ఎప్పటి నుంచో నిధులు తెచ్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం సహకరించాలి చాలా సార్లు, దాని మీద ఫైట్ చేయడం మానేశారు వీళ్ళు. మానేసి పైగా ఏంటి ఎఫ్ఆర్బిఎం లాంటి చట్టాలకి సంతకాలు పెట్టొచ్చి అర్బన్ ట్యాక్సెస్ పెంచడానికి సిద్ధమవుతున్నారు, యూజర్ ఛార్జీ వేయడానికి సిద్ధమవుతున్నారు, ప్రజల మీద భారాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. 2,000 crore to 3,000 crore అప్పుల కోసం రాబోయే కాలం మొత్తం ప్రజలు పన్నులు కట్టే విధంగా వీళ్ళు అప్పులు తెచ్చుకోవడం కోసం వీళ్ళు చేస్తున్నారు. అంటే ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి వీళ్ళు తాత్కాలికంగా
మేము ఘనమైన పథకాలు అమలు జరుగుతున్నాం అని చెప్పుకోవటం లాగా జరుగుతుంది. దీనికంటే మెరుగైన మార్గం మీరు ధైర్యం చేసి కేంద్రంతో ఫైట్ చేయకుండా చేస్తారు ఈ పనులు. అంటే నేను చెబుతుంది ఇప్పుడు ఇష్టానుసారం అరాచకంగా ఖర్చు పెట్టడానికి నేను డబ్బులు ఇవ్వండి అక్కడ. అట్లాంటి స్థితిలో కేంద్రంతో కొట్లాడి తెచ్చుకోవాలి, తెచ్చుకున్న డబ్బుల్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పుడు రెండు సమస్యలు ఉన్నాయి, కేంద్రంతో అసలు కొట్లాడలేదు, రాజీ పడిపోయారు, పైగా కేంద్రం పెట్టిన షరతులన్నీ తెచ్చిపెట్టి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. రెండోది ఏంటి, ఆ కాస్త ఉన్న అరకొర నిధుల్లో కూడా ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులు. ఈ మొన్న బయటపడ్డ 41,000 కోట్లు ఈ మధ్య కాలంలో భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టిందని వివరాలు ఏంటంటే ఏం చేస్తున్నారో తెలియకుండా చేసుకుంటూ పోవాలనే ఒక తాపత్రయం. ఎందుకంటే తాపత్రయం అవకతవకలు ఉన్నాయా ఏంటి, అది ప్రశ్న అదే కదా. అవకతవకలు లేకపోతే మీరు బయట చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నారు చెప్పండి. ఇప్పటికైనా మీరు కనీసం వాళ్ళు సస్పెండ్ చేసామన్నారు కదా, అది ఎందుకు కోర్టుకి వెళ్ళింది ఆ కేసు, కోర్టు చూసుకుంటుంది. కానీ మీరు మీరు కనీసం చెప్పండి, టెల్ ద పీపుల్ అసలు అవకతవకలు జరగలేదని చెప్పండి, ఎందుకు జరగలేదో ఏం జరిగిందో వివరాలు చెప్పండి. అవి చెప్పకుండా ట్రాన్స్పరెంట్ గా లేకుండా అవి దాచిపెట్టుకుంటా ఉన్న అరకొర నిధుల్ని సరిగ్గా వాడటం చేత కాక దానిలో కూడా దుర్వినియోగం జరుగుతుందని అనుమానం వస్తుంటే అది తప్పు నేను అంటాను. ఇదిలేమి తెగ కుప్ప తెప్పలుగా ఉండి అక్కడ పరిస్థితి ఇక్కడికి రాలా. ఎప్పుడు లేవు టీడీపీ ఉండగలేవు, ఇప్పుడు లేవు, ఎప్పుడు లేవు. ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత రెవెన్యూ డెఫిషియట్ ఎప్పుడు కొట్టుబెట్టాడుతానే ఉంది. దానికి ప్రత్యేక హోదా కావాలి, దానికి ఇతరత్ర కావాల్సిన హంగులు కావాలి. ఏమి ఇవ్వకుండానే కేంద్ర ప్రభుత్వం మేనేజ్ చేస్తుంది, పార్టీల బట్టి మేనేజ్ చేస్తుంది. రైట్ శరత్, సారీ శ్రీనివాస్ గారు మీరేమంటారు అంటే, ఇంతకుముందు మనకి పాపారావు గారు చెప్పినట్లుగా ఒకటి కేంద్రం నుంచి గట్టిగా పోరాడో లేదంటే వారిని ఏదో ఒక రకంగా వారితో మాట్లాడి రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే, వచ్చినటువంటి ఆ కొద్దిపాటి నిధులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం అనేది మరొక అంశం ఖచ్చితంగా. ఈ విషయంలో అంటే ఏ కొద్దిగా కూడా ఇక్కడ ఒక బ్యాలెన్స్ అనేది లేదు అనేది నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఫర్దర్గా ప్రభుత్వాలకి ఇది ఇలాగే కనుక కొనసాగితే, ఇప్పుడు కనుక ఇష్టారీతిన వచ్చేసి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టుకుంటూ అప్పులు తీసుకొచ్చి పెట్టినట్లయితే, నెక్స్ట్ రాబోతున్న ఒక 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత ఒకవేళ ప్రభుత్వం మారినా లేదంటే అప్పుడు ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే ఇబ్బంది పడే పరిస్థితి, రాష్ట్రం మొత్తం ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తుతుంది అనేది నిపుణులు చెప్తున్నటువంటి మాట. మీరేం రెస్పాండ్ అవుతారు ఈ విషయం మీద? ఇక్కడ ఒక వాస్తవాన్ని మనం గమనించాలి, ప్రజలు కూడా తెలియజేసే విధంగా మాట్లాడుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా నడిచేటువంటి ఒక్కటంటే ఒక్క పథకం పేరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటి వరకు విభజన హామీలు, అటు తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇచ్చిన నిధులు 19,427 కోట్లు ఇచ్చామని చెప్పి రావ్ ఇంద్రజిత్ సింగ్ కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా విజయసాయి రెడ్డి అడిగినటువంటి లిఖిత పూర్వ ప్రశ్నకు ఇచ్చినటువంటి సమాధానం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 1,70,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 75 కేంద్ర ప్రాజెక్టుల యొక్క నిర్మాణం జరుగుతుంది. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్కటి 150 కోట్లకు పైగా విలువైన 70 కేంద్ర మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతుంది. ఇది కూడా పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ ఇచ్చారు. ఈరోజు ఒక విషయాన్ని మనం దాచిపెట్టి పదే పదే కేంద్రాన్ని ఇక్కడ చేస్తున్నటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచార ఆర్భాటంతో చేస్తున్నటువంటి దుర్వినియోగం కావచ్చు, వృధా కావచ్చు, వీటన్నిటిని కప్పిపుచ్చుకోవడం. అన్ని పథకాలు కేంద్రమే చేస్తుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం దేనికి ఖర్చు పెడుతున్నట్లు అంటారు డబ్బులన్నీ? ఇళ్ళ విషయంలో కూడా ఇప్పుడు ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 170,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా ఇస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత, దాంట్లో చేస్తున్నటువంటి ప్రచారం అంతా ఇందాక వారు మాట్లాడుతూ చెప్పారు. శ్రీనివాస్ గారు, మరి అదే నేను అడిగేది, అదే కేంద్రం అన్ని పథకాలు చేస్తూ అంత డబ్బులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు దేనికోసం చేస్తున్నట్లు అనుకుంటున్నారు? 10 కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు. ఈరోజు అనాలోచితమైన నిర్ణయాల కారణంగా ప్రజాధరణం పదే పదే దుర్వినియోగం అవుతుంది. ఇప్పుడు సచివాలయాలకు, ప్రభుత్వ భవనాలకు ప్రజాధనంతో వల్లి వేయడము, తల్లి తర్వాత మళ్ళీ హైకోర్టు అక్షతులు వేయడం, ముట్టికాయలు వేసిన తర్వాత తిరిగి మళ్ళీ మామూలు రంగులు వేయడానికి సుమారు 2,500 కోట్ల రూపాయలు వృధా అయింది. వాహన మిత్ర పేరుతో రేషన్ సరుకులు ఇంటికి 8,000 కోట్ల రూపాయలు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అనేది కూడా శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. శ్రీనివాస్ గారికి ఒక చిన్న విషయం, చిన్న ప్రశ్న, ఇవాళే చదివాను నేను, నోట్స్ లో ఎక్కి రాసుకుంటాను నేను ఇట్లాంటి అన్ని ఈ సంవత్సరం వాటర్లో. కానీ రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తం పోయిన సంవత్సరం కంటే 12.3% తగ్గింది.
మీరు అసలు రాష్ట్రానికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ వాటా వాళ్ళు కట్టలేదు, తెలంగాణ అదే అంటారు, అందరినదే మీ రాష్ట్రాలు తప్పితే బీజేపీ. నేను విమర్శిస్తాను కదా శ్రీనివాస్ గారు, సారీ నేను ఇప్పుడు బీజేపీని దీనిలోకి తెచ్చి అంశంలో అది అక్కడ జరుగుతున్న దానిలో మాట్లాడదలుచుకోలేదు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటా. కానీ ఏంటంటే మీరు వాళ్ళకి డబ్బులు వాళ్ళ వాటా వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రతి పథకంలోనూ వాళ్ళ షేర్ వాళ్ళు ఇవ్వకపోతే మీరు అడచ్చు, అసలు వాళ్ళకి డబ్బులే ఇవ్వకుండా అన్ని మీరు అట్టు పెట్టుకుని మేమే ఇస్తున్నాం మేమే ఇస్తున్నాం వాళ్ళు ఇవ్వటం లేదు. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇచ్చేటువంటి సమయం ఎక్కువ లేదు. ఒక్క నిమిషం పట్టాభి గారు, ప్రభుత్వం నుంచి ప్రతినిధులు మాట్లాడుతూ నిన్న ఒక కీలకమైన అంశాన్ని, అంటే వారు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఎందుకు అప్పులు ఎంత ఎక్కువ పెరిగిపోతున్నాయనే దానికి కారణంగా గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే దగ్గరగా 3 లక్షల కోట్ల అప్పు మా నెత్తి మీద వేసిపోయారు, దానితోటి కరోనా కారణంగా ఇంత స్థాయిలో మేము అప్పులు చేయాల్సి వస్తుంది, తప్పితే మేము కావాలని ఎందుకు చేస్తాం అప్పులు, మేమే అంత ఇదిగా ఖర్చు పెట్టడం లేదు ఇష్టారీతిన అనేది కూడా ఒక మాట నిన్న మాట్లాడారు. దీని మీద మీరేం రెస్పాండ్ అవుతారు? ఇప్పుడు గత 5 సంవత్సరాలు అంటే 2014-2019 మధ్య ఇది చాలా సార్లు మేము ఆధారాలతో సహా చెప్పాం. అది ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి బడ్జెట్ కాగితాల్లోనే ఉంటుంది. మేము యావరేజ్ నా పర్ ఇయర్ 25,000 crores తెలుగుదేశం పార్టీ హయాంలో మేము చేసినటువంటి అప్పు దాదాపుగా సుమారుగా 125,000 కోట్లు 5 సంవత్సరాల కాలంలో మేము అప్పు చేయడం జరిగింది. మేమేమి విచ్చలపిడిగా అప్పులు ఏం చేయలేదు, ఆర్థిక క్రమశిక్షణ లోపించే విధంగా మేము ఎక్కడా కూడా వ్యవహరించలేదు. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు ఎంతో, ఇంకా దొడ్డిదారుల్లో ఎఫ్ఆర్బిఎం లిమిట్లు 1-2% పెంచుకుని ప్రజలపైన పన్నులు రూపంలో పెద్ద ఎత్తున 1,000 కోట్ల రూపాయల భారాన్ని మోపి ఎన్ని రకాలుగా ప్రజల్ని హింసించి పన్నులేసి రెండో పక్కన అప్పులు చేసి ఏ రకమైనటువంటి అధ్వానమైనటువంటి పరిస్థితి తీసుకెళ్లారో మనకి కాగు కాగితాలు బడ్జెట్ కాగితాలే చెప్తూ ఉన్నాయి. రెండోది ఇవాళ ఎంత నీచానికి దిగజారంటే, ఇందాకే ఒక వార్త న్యూస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలవటానికి వెళ్లారంట, హరిచందన్ గారిని. ఏ నిర్వాకం, ఈయన గారు చేసినటువంటి నిర్వాకం గురించి ఆయనకి సంజాయిషీ చెప్పుకోవడానికి వెళ్ళాడైనా? మొన్న బ్యాంకులతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ లో అండి, ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అడ్డం పెట్టుకుని 25,000 కోట్లకి 3 బ్యాంకులు టోపీ వేశారు కదా, ఆ అగ్రిమెంట్ లోనంటే వీళ్ళు ఒక క్లాజ్ ఏంటంటే వేవర్ ఆఫ్ సావరెన్ ఇమ్యూనిటీ అండి. వీళ్ళు అప్పు తీసుకునేది రాష్ట్ర గవర్నర్ గారి పేరు పైన, సావరెన్ ఇమ్యూనిటీని వేవ్ చేసేస్తారంట. ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి రాష్ట్రపతి గారికి కానీ గవర్నర్ గారికి కానీ కొంత సావరెన్ ఇమ్యూనిటీ ఉంటుందండి. ఇవాళ దాన్ని కూడా వేవ్ చేసేసి, అంటే రేపు వీళ్ళు అప్పు కట్టకపోతే ఇవాళ గవర్నర్ బంగ్లా ముందు కూర్చుంటారు వాళ్ళు వచ్చి, గవర్నర్ గారిని అనేక కేసుల్లోకి లాగే కోర్టుల్లోకి లాగేటటువంటి అవకాశం. వేవర్ ఆఫ్ సావరెన్ ఇమ్యూనిటీ అంటే ఇటువంటి గొప్ప పని చేసినందుకు ఇప్పుడు వెళ్ళి ఆయన గారు కాళ్ళ మీద పడ్డాడో, లేకపోతే ఆయన గడ్డం పట్టుకుని బతిమాలుతా ఉన్నాడా, లేదంటే ఏం చేస్తా ఏం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాడో నాకైతే అర్థం కావట్లా. మొన్న ఆ విషయాన్ని కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పరిశీలనలు ఇవన్నీ బయటపడ్డాయి. అసలు ఎంత సాహసం ఉంటే వాళ్ళ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా సావరెన్ ఇమ్యూనిటీని వేవ్ చేసేస్తారండి? అసలు పోనీ ఈ 420 ప్రభుత్వం బ్యాంకులకు టోపీ వేసే ప్రయత్నం చేసిందే అనుకుందాం అండి, ఏ బ్యాంకర్లకు కూడా ఏమైపోయిందండి? వాళ్ళకి తెలీదా ఇది చేస్తున్నది తప్పని? వాళ్ళు ఇప్పుడు ఒక లోన్ తీసుకోవడానికి నేను బ్యాంక్ దగ్గరికి వెళ్తే లీగల్ ఒపీనియన్ అంటారు, ఒక 100 డాక్యుమెంట్లు చూస్తారు, రకరకాల క్లాజులు చదివి వినిపిస్తారు. ఏ మరి ఇన్ని 1,000 కోట్ల రూపాయలు ఒక 420 ప్రభుత్వం మోసపూరితంగా తీసుకుంటుంటే కళ్ళు మూసుకుపోయి ఇచ్చేసారండి బ్యాంకులు? ఈ అది బాధ్యులైనటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద తప్పు చేసిందో, రాజ్యాంగ విరుద్ధంగా ఈ రకమైనటువంటి ఒక అగ్రిమెంట్ ద్వారా ఈ డబ్బుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేసిందో, ఇచ్చినట్టు ఇచ్చేవాడిది కూడా తప్పే. ఓకే, ఇప్పుడు మోసం చేస్తున్నాడని తెలిసి డబ్బులు ఎలా ఇస్తారని ఆర్బీఐ వీళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. 3 బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా. కాబట్టి ఇటువంటి అంశాలండి, నాకు ఇప్పుడు పెద్దలు పాపారావు గారు వీళ్ళందరూ దేర్ ఆల్ వెరీ ఎక్స్పీరియన్స్ పీపుల్, నాకు తెలిసి వాళ్ళు కూడా ఎప్పుడు ఎంత నీచంగా సావరీన్ ఇమ్యూనిటీలు వేవ్ చేసేసి కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ వ్యతిరేకంగా 1 రూపాయి తెచ్చుకోవటం కోసం ఇన్ని అడ్డుదారులు తొక్కాలా అండి? ఇంత దుర్గతి మనకెందుకండి? కాబట్టి ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్, ఇటువంటి వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయని చెప్పి ఇవాళ 3 అధికారులపైన ఇవాళ సస్పెండ్ చేస్తే, ఇవాళ కింద స్థాయి ఉన్న వాళ్ళని కాదు,
ఇవాళ 41,000 కోట్ల రూపాయలు వితౌట్ బెనిఫిషరీ డీటెయిల్స్ ఇచ్చేసినటువంటి ఆ సత్యనారాయణ, ఎవరైతే మీ సెక్రటరీ మీరు ఆడమన్నట్టాలు ఆడుతున్నటువంటి ఆ సత్యనారాయణ, ఎవరైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడో అతనిపై చర్యలు తీసుకోండి. రైట్. లేదంటే రావత్ గారి పరిస్థితి ఏంటంటే ఆయన అప్పుడు బాధ్యత గల ఐఏఎస్ ఆఫీసర్, తప్పు జరుగుతున్నప్పుడు రావత్ గారు అంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కరెక్ట్ చేయాలి కదా. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నది, యువర్ కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మీరు పీపుల్స్ మనీకి ఒక కస్టోడియన్, ప్రభుత్వ పెద్దలు తప్పు చేయమంటే మీరు ఎలా చేస్తారు? రావత్ గారు అని అడ్డుకోవాలి కదా. వాళ్ళు ఢిల్లీలో ఉన్న ఆయన ఏదో సంజాయిషి ఇచ్చుకుంటున్నారని చెప్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి రావాలండి? ఇవాళ ఆర్థిక శాఖ మొత్తాన్ని కూడా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరే నడిపిస్తా ఉన్నారండి. ఇట్ ఈస్ ఓన్లీ ధనుంజయ రెడ్డి అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి విత్ ద హెల్ప్ ఆఫ్ సత్యనారాయణ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. వీళ్ళ ముగ్గురు కనిసన్నంలోనే మొత్తం ఆర్థిక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా నడుస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ పట్టాభి గారు, అలాగే పాపారావు గారు, శరత్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. మొత్తం మీద ఇలా వరుసగా ఆర్థిక శాఖలోని ఉద్యోగుల మీద సస్పెన్షన్ వేటు వేస్తూ మా పర్మిషన్ లేకుండా మీరు సిటీ టౌన్ దాటి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు అంటూ రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇదే సమయంలో ఆర్థిక శాఖలోని ఏ కీలక సమాచారాన్ని అసలు వాళ్ళు లీక్ చేశారు? అది లీక్ చేయడం వల్ల జరిగిన నష్టం ఏంటి? అది ప్రభుత్వానికా లేదంటే పార్టీకి నష్టం చేకూరుస్తుందా అనే అంశాలను కూడా రివీల్ చేయాల్సిన బాధ్యత, ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత. ఎందుకంటే అది ప్రభుత్వం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి కూడా ప్రజలు ట్యాక్స్ కడితే వచ్చిన డబ్బే, లేదంటే ప్రజల కోసం, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఖర్చు పెట్టేందుకు గాను ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి డబ్బు. ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఓకే, చర్యలు తీసుకోవడం అనేది ఒక అంశం. అయితే ఇన్ని రోజుల నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, లేదంటే మన రాష్ట్రం నుంచి తరలిపోతున్నటువంటి కంపెనీల మీద, కంపెనీల గురించి, లేదంటే రాష్ట్రానికి ఏ ఒక్క కంపెనీ కూడా కొత్తగా రావడం లేదు అంటూ వస్తున్నటువంటి విమర్శల గురించి ఎప్పుడైనా బలమైన సమాధానం ఇవ్వగలిగారా? ఇదిగో ఈ కారణం వల్ల ఇలా జరుగుతోంది, లేదంటే ఆర్థికంగా పరిపుష్టి చేసేందుకు గాను రాష్ట్రాన్ని మేము ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నామని ఎందుకని సమాధానం చెప్పలేకపోయారు? ఇలాంటి విషయాల్లో ఉన్న స్పీడ్ ప్రజలకు సమాధానం చెప్పడంలోనో, రాష్ట్రాన్ని మరింత పరిపుష్టం చేయడంలోనో ఎందుకు లేదు అనేటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా ఈ సందర్భంగా రైజ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ కనుక ఇలాగే కొనసాగితే మరొక 5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత అప్పటి ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్ర ప్రజల నెత్తిన మరింత భారం పడుతుంది, తప్పితే ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. మరింత దారుణమైన పరిస్థితిలోకి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వెళ్ళిపోతుంది అనేది నిపుణుల యొక్క సలహా. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కీప్ వాచింగ్ మహా న్యూస్.